నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ రూపాన అనుభవిస్తోంది రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ మెడవంపులో తలదూర్చి మీద చెయ్యి చుట్టి వెచ్చగా పడుకున్న నేను హఠాత్తుగా కళ్ళు తెరిచాను ఎవరో సన్నగా ఏడుస్తున్న ధ్వని పక్కన అమ్మ లేదు కిటికీ దగ్గర క్రీనీడలో కూర్చొని శబ్దం పైకి నొక్కి నొక్కిపడుతూ ఏడుస్తోంది అమ్మ గప్పున మెలకు వచ్చింది కల తేలిపోయింది నిట్టూరుస్తూ లేచి కూర్చున్నాను దగ్గర చుట్టంలా తరచూ ఈ స్వప్నం నన్ను పలకరిస్తూనే ఉంటుంది ఇప్పుడైతే ఇది కలే ని ఒకనాటి వాస్తవం అది అప్పుడు నాకు ఐదేళ్లు ఆ రోజు రాత్రి అమ్మ పక్కన నేను ఉయ్యాలలో మా చెల్లి నిద్రలో ఉన్నాం రాత్రి భాగం గడిచుంటుంది లీలగా అరుపులు కేకలు దడుస్తూ అమ్మ స్పర్శ కోసం తడిమాను పక్కన అమ్మలేదు నానమ్మ ఉంది పడుకో పడుకో అంది నా వీపు మీద మృదువుగా జో కొడుతూ మళ్లీ మాగన్ను పడుతోంది ఇంతలోనే మళ్లీ ఏదో అలకిడి ఇబ్బందిగా రెప్పలు సగం మాత్రం తెరిచాను అమ్మ కిటికీ దగ్గర గోడకి వాలి ఏడుస్తోంది అమ్మా అన్నాను తల్లడిల్లిపోతూ ఆ ఘటన అలాగే నా మనసులో ముద్రితమైపోయింది ఆ రాత్రి అమ్మ ఎందుకు ఏడ్చిందో తెల్లవారాక నానమ్మ అమ్మం ఒంటిమీద ఉన్న బాతలికి నూనె రాస్తూ చేసిన నేరాలు లెక్క చూసి శిక్షించేది యముడు ఏ తప్పూ లేకుండానే ఆడదాని శిక్షించేది మొగుడు మన కర్మ ఇది అంటూ ఎందుకు విచారపడేదో వయసుతో పాటు అవగాహన గాని నాకు తెలియలేదు ఆ వాతలు మొగుడు అనబడే మగాడి దాష్టికానికి ఆనవాళ్లని మనసు నిండా ఏదో బాధ ఆక్రోశం అసలు అమ్మని హింసించే అధికారం నాన్నకెవరిచ్చారు గొడ్డు మెడలో పలుపుతాడు ఆడదాని మెడలో పసుపుతాడు వేశాక వాడే యజమాని పుండు పడినా ఎద్దు ఓర్చుకోవాల్సిందే వంటి మీద వాతలు పడినా ఆడదోర్చుకోవాల్సిందే ఏం చేస్తాం పెద్దలు నిర్ణయించారలాగా అంటుంది నానమ్మ ఏ కాలం అది అంత అన్యాయమైన నియమాలు పెట్టిన ఆ ఎవరు వాటి మూలంగా నరకయాతన పడుతున్న వాళ్లైనా మార్చమని అడగరెందుకు తిరగబడరెందుకు అస్పష్టమైన కలగాపులగమైన ఆలోచనలు తప్ప అడగల వయసు లేదు ధైర్యమూ లేదు ఆలోచనలతో పాటు వయసు పెరిగింది వ్యక్తురాలినయ్యాను ఆంక్షలు నాకెక్కువయ్యాయి ఇదివరకలా పరుగులు పెట్టడం పక్కుమని నవ్వడం చీకటి పడ్డాక తోడు లేకుండా బయటకు వెళ్లడం ఆడపిల్లలకి నిషిద్ధం ఆడపిల్లల స్కూల్లోనే చదువుకోవాలి ఇంటి పని వంట పని నేర్చుకోవాలి చెమ్మ చెక్కలు కుప్పలు మానేసి పచ్చీసు వామనుగుంటలు ఆడుకోవాలి ఇన్ని కట్టుబాట్లతో మంచి అమ్మాయిగా పెరిగాను ఆ కాలపు ఆచారాలనండి సాంప్రదాయాలనండి చాదస్తాలనండి ఈడెరిగిన పిల్లలకి వీలైనంత తొందరగా పెళ్లి చేసి అత్తవారింటికి తరిమేయడమే రివాజు ఆ ప్రకారమే నా పదిహేనవ ఏట చదువు మాన్పించి పెళ్లి చేశారు అత్తవారింటికి అంపకం పెట్టారు నా సంసార జీవితం ప్రారంభమైంది ఉండే నివాసం మారింది చుట్టూ ఉండే మనుషులు మారారు పరిస్థితులు మాత్రం యథాతథం ఏ జాతి చరిత్ర చూసినా అన్నట్టు ఏ ఇంటి కథ చూసినా కాస్త అటూ ఇటూ మార్పు చేర్పులతో ఒక్కటే మోడల్ తొందరగానే మా అత్తగారింట్లో వాళ్ల మనస్తత్వాలు ఆకలింపుకొచ్చేశాయి మా మామగారు పెద్ద పులి ఆయన ఇంట్లో ఉన్నా బయట నుంచి ఇంట్లోకొస్తున్నా సింహం రాకడ పసగట్టిన అడవిలాగా నిశ్శబ్దమైపోతుంది ఇల్లు ఆయన మాట శాసనం ఆయన చెప్పిందే చెయ్యాలి కట్టమన్నదే కట్టాలి వండమన్నదే వండాలి గీటు దాటితే శివతాండమే వీధి దాకా వినిపించే ఆయన అరుపులకి బిక్క చచ్చిపోయేవాళ్లం ఇంట్లో అందరం ముఖ్యంగా ఆడవారి పట్ల ఎంత నిర్దయుడంటే నేను ఇంట్లో అడుగుపెట్టడం తరువాయి ఆయన చేసిన నిర్వాహకం పని మనిషిని మాన్పించేయడం ముగ్గురు ఆడంగులున్నారు తిని కూర్చుంటూ ఆ మాత్రం ఇంటి పని చేసుకోలేరు అది కారణం ఇంటి పని అంటే తేలికగా ఉండటానికి ఇప్పటి రోజుల్లో అవి మిక్సీలు గ్రైండర్లు వాషింగ్ మిషన్లు లాంటివి ఉంటాయని కూడా ఊహించని కాలం అది కట్టెల మీద వంట పొగ కళ్ళమంటలు మాడిన గిన్నెలు మాసిన బట్టలు రుబ్బురోలు రోకలి బండ పెరట్లో రెండు గేదెలు ముగ్గురు చేసిన తెమలని పని ఒళ్ళు హూనమయ్యే చాకిరి మామగారు లెక్కేసిన ముగ్గురులో మా అత్తగారొకరు ఆవిడికి ఉబ్బసం దానికి తోడు నొప్పులు పది నిమిషాలు నిలబడితే గంట ఆయాసపడేది పాపం ఆవిడ రోగిష్టితనం అంటే కూడా మా మామగారికి విసుకే ఏలినాటి శనివి నిన్ను నా కంటగట్టారు మీ వాళ్లు అని కసిగా అరుస్తూ ఉండేవారు ఇక మా ఆడపడుచు ప్రభావతి బాల్య వితంతువు పెళ్లైన రెండేళ్లకే భర్తను పోగొట్టుకుని పుట్టింటికొచ్చి చేరింది నేను ఈ ఇంటి గృహప్రవేశం చేసేదాకా పనిమనిషి సాయంతో ఇంట్లో పనంతా ఆమె చక్కబెట్టేది ఇప్పుడు ఆ మని పని మనిషి స్థానంలో నేనొచ్చాను ఆవిడంటే నాకు జాలి నేను కాస్త మంచి చీర కట్టుకున్నా తల్లో కాసిన్ని పూలు పెట్టుకున్నా తన కళ్ళు వెళ్ళగక్కే అసూయని నేను అర్థం చేసుకోగలను పాపం నిండా పాతికేళ్లు లేవు తెల్లచీర కట్టుకుంటుంది వేలుముడి వేసుకుంటుంది తను ఎదురొస్తే దుస్సకనమట లేవగానే కనపడితే తల్లి కూడా మొహం చిట్లించుకుంటుంది వీధి మొహం చూడనివ్వరు మా మామగారైతే ముందు సావిట్లో అడుగుపెట్టినా రంకెలేసేస్తారు విధి వంకరగా చూసింది చాలదా చుట్టూరా మనుషులు కూడా ఎందుకమనంత అవమానిస్తారు పూర్తిగా విప్పారకుండానే రెక్కలు చిదిమేసిన పువ్వులాంటి ఆమెను చూస్తే మనసు కలిచినట్టవుతుంది నాకు ఏ జన్మలో చేసుకున్న పాపము ఈ రూపాన్ని అనుభవిస్తోంది ఆ భగవంతుడు విధించిన శిక్షని మనం రద్దు చేయగలమా ఈ జన్మలిలా వెళ్లమార్చాల్సిందే అంటుంది మా అత్తగారు ఏ కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆమె రాతని సరిచేయలేరా వీళ్లు అంటుంది నా బుద్ధి నాకొచ్చే భావాలని ఆలోచనలీ ఎవరితో పంచుకోను కన్నవారిని వదిలి ఎవరిని నా అనుకుని వచ్చానో ఆయన దగ్గర కూడా నా మనసు విప్పలేనే అంత చనువు నాకెప్పు మామగారిలా నోరు చేసుకోకపోవచ్చు కాని సేవ చేయడంలో దాసిగా కడుపు నింపడంలో తల్లిగా పడగ్గదిలో రంబగా వాడుకున్నారే తప్ప సలహా అడగడంలో మంత్రిగా నాకు అవకాశం ఇవ్వలేదు సహధర్మచారిణిగా గౌరవించలేదు అర్ధాంగిగా తనతో సమాన స్థానం ఇయ్యలేదు అన్నింటా ఏకపక్ష నిర్ణయమే సంవత్సరాలు గడుస్తున్నా మా నడుమ అదే పరాయితనం మగవాణ్ణన్న అహంతో నా మనసు చొరగొనాలనే ప్రయత్నం ఆయన చేయలేదు ఈయన నా మనిషి అన్న అర్ధభావం నాకు ఎప్పుడూ కలగలేదు తప్పనిసరిగా ఒకే బాటను నడుస్తున్న బాటసారులం అంతే లోపల ఇంతలా మదనపడతానే గాని ఎదరపడి మీ ఏకచత్రాధిపత్యం ఏమిటని ఎందుకు ప్రశ్నించలేను ఆయన్ని చూడగానే ఏదో తప్పు చేసినట్టు నేనెందుకు చంకుతాను తరతరాలుగా నరాన జీర్ణించుకుపోయిన బానిసత్వ గుణం ముందుకు అడిగేయనివ్వట్లేదా ఆనాడు నేను చేయలేని పని నా కూతురు లావణ్య చేసింది నేనతన్ని చేసుకోను నాకతను నచ్చలేదు కుండ బద్దలు కొట్టింది లావణ్య ఉక్కిరి బిక్కిరయ్యారు నా భర్త చిన్నప్పటి నుంచి అది కొంచెం పెంకి మాట పెలుసు అని తెలుసుగాని ఇంత సాహసం చేస్తుందని మాత్రం నేను అనుకోలేదు రెండు రోజుల క్రితం సాంప్రదాయ పద్ధతిగా మొదటిసారి పెళ్లి చూపులు జరిగాయి పిల్ల నచ్చిందని కబురొచ్చింది నుంచి తొలిగా చూసిన సంబంధమే కుదిరిపోతుందంటే ఆడపిల్లకి ఎంత అదృష్టం ఇంటిల్లి ఇంటిల్లిపాది ఏనుగెక్కినంత సంబరపడిపోతున్నాం కట్నాలు లాంఛనాలు మాట్లాడేసుకుని నిశ్చితార్థానికి ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటే మంచిదనుకుంటున్నప్పుడు అణువిచ్ఛేదనం చేసింది లావణ్య అదేమిటి నిన్నడిగితే పావుగా ఓపలేదు దించుకున్నాను ఆలోచించేకొద్దీ నాకతను అనిపించడం లేదు ముక్కు మరీ పొడుగ్గా ఉంది చివర్లో ఒంగిపోయింది నాకది నచ్చలా ఇదేం చిన్నపిల్లల అనుకున్నావా అవునని కాదని ఉగ్రుడైపోయారాయన ఎందుకరుస్తారు ఆట కాదిది నా పెళ్లి విషయం అందుకే సీరియస్గా చెప్తున్నాను మీకులా దొరికిందే మహాప్రసాదమని రాజీ పడదలుచుకోలేదు తను గొంతు పెంచేస్తూ అంది లావణ్య చప్పున చల్లారిపోయారాయన ఇంటి తగు చేసుకుంటే పోయే పరువెవరిది చివరికి కూతురు మొండితనానికి లొంగక తప్పలేదు పాపం మా వారికి అప్పటికి గాని నాకు తెలియలేదు విప్లవానికి ఎంత శక్తి ఉందో గౌతముని వరుడుగా లావణ్య ఊకొట్టాక ఊపిరి పీల్చుకున్నారు నా భర్త గాని ఆ విజయం తాలూకు గర్వం మెరుపు లావణ్య కళ్లల్లో చూశాను నేను పెళ్లి చేసి కాపురానికి పంపించేటప్పుడు అందరితో కలివిడిగా ఉండు పెద్దవాళ్లతో వినయంగా ఉండు భర్త మాటకి కొనసాగించబోయాను ఎవ్వరితో ఎలా ఉండాలో నాకు తెలుసులే నువ్వే నాకు చెప్పనక్కర్లేదు అందది నిజమే నా కూతురు సమర్థురాలు నాలా పిరికిది కాదు తన జీవితాన్ని తెలివిగా ధైర్యంగా సరిదిద్దుకోగలదు నేననుకున్నట్టే లావణ్య ఆ ఇంట గెలుపు సాధించి తనదైన ముద్రతో విజయపతాకం ఎగరేసింది కానీ నేను ఆశించినట్టు గాంధేయ మార్గంలో కాదు గౌతమ్ చాలా నెమ్మదస్తుడు మొహం మీద చిరునవ్వు మాటల్లో సౌమ్యత చెదరనివ్వడు ఎప్పుడు చూసినా అప్పుడే ధ్యానంలోంచి కళ్ళు విప్పిన వాడిలా ప్రశాంతంగా ఉంటాడు ఇక నా కూతురు తుఫాను ఉరికే జలపాతం గంతులు వేసే లేడు పిల్ల వ్యతిరేక ధృవాలు ఆకర్షించుకుంటాయనేది సిద్ధాంతం లావణ్య అందానికి వాక్చాతుర్యానికి ఫిదా అయిపోయాడు గౌతమ్ మగని ఈ బలహీనత ఆధారంగా ఆ ఇంటి సారథ్యం తన చేతుల్లోకి తీసుకుంది సులువుగా అత్తగారిని వంటింటికి పరిమితం చేసింది ఏం వండాలో ఎంత వండాలో లిమిట్స్ పెట్టింది ఏదో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయిన మామగారిని ఎప్పుడూ విశ్రాంతి అంటూ ఆ పడకుర్చీలో పేపర్ పట్టుకుని కూర్చోకండి ఆరోగ్యం చెడుతుంది పెరట్లో బోల్డంత ఖాళీ స్థలముంది కూర మొక్కలు వేసి వాటి సంరక్షణ చూడండి మీకు కాలక్షేపంగానూ ఉంటుంది ఎక్సర్సైజ్ చేసినట్టుగానూ ఉంటుంది మనకు కూరల ఖర్చు కలిసొస్తుంది అని అరవై ఏళ్ల ఆ వృద్ధుడికి హితోపదేశం చేసింది డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న మరిదిని అలా ఫ్రెండ్స్ దగ్గరకని మాల్స్ కని బలాదూరు తిరుగుళ్లు తిరగకపోతే నలుగురు పిల్లలకి ట్యూషన్ చెప్పరాదు నీ అప్లికేషన్లకైనా వస్తాయి కదా మీ అన్నయ్య ఒక్కరు ఎంత బరువును మోస్తారు చిన్నపిల్లాడివి కాదు అర్థం చేసుకో అని బుద్ధుడు చెప్పింది అందరికీ పనులప్పగించి తను మాత్రం రింగ్ మాస్టర్లా అందర్నీ కంట్రోల్ చేసే బాధ్యతను తలకెత్తుకుంది మొదట్లో కాస్త ఒద్దిగ్గానే చెప్పింది రాను రాను శాసించడం దాకా వచ్చింది ఈ మూకని పోషించలేక మా ఆయన అడ్డమైన సేవలు చేయలేక నేను చచ్చిపోతున్నాం అని గత్తర చేయడం కూడా నేర్చుకుంది ఓర్పుకు కూడా ఓ హద్దుంటుంది అది దాటితే అప్పటి నుంచి ఆ ఇంట్లో కీచులాటలు తలెత్తాయి గంగిగేవులా ఉండే మామగారి నోరు నోట్లో నాలికే లేదు అనుకునే అత్తగారి నోరు లావణ్య పుణ్యమా అని ఇంట్లో వాళ్లకే కాదు బయట వాళ్ళ చెవులకు కూడా వినిపిస్తున్నాయి నిన్నగాక మొన్నొచ్చావు మామీద ఏమిటి అంటుంది అత్తగారు నిన్నొచ్చినా మొన్నొచ్చినా ఈ ఇల్లు ఈ సంసారం ఇప్పుడు నావి నాకు నా భర్త తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎక్స్ట్రానే నా చెప్పు చేతుల్లో ఉంటారా సరే లేదంటే మీతో మీరు చూసుకోవాల్సిందే సరిగ్గా ఈ మాటల్లోనే చెప్పకపోయినా లావణ్య చెప్పే సమాధానానికి అర్థమదే పాపం గౌతమ్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కయ్యింది తల్లిని తప్పుపట్టలేడు భార్యని మందలించలేడు అప్పటికి ప్రయత్నించాడు ఒకసారి భార్యకు నచ్చ చెప్పాలని మీకేం తెలీదు ఊరుకోండి ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో నాకు బాగా తెలుసు నాకెందుకని నోరు మూసుకుంటే మీ అమ్మ ఇంత ఉండి మిగిలింది పనివాళ్లకు పారేస్తుంది మిగతా మీ పరివారమంతా సోమరుల్లా తయారై బట్టలు నగలు గుళ్ళు గోపురాలు అని ఒకరు గాడ్జెట్సు విహారాలు అని ఒకరు ఎన్ని విధాలుగా డబ్బు తగలబెడదామా అని ఆలోచిస్తూ ఉంటారు మరి మన భవిష్యత్తు పుట్టబోయే బిడ్డలు పెరిగే సంసారం గురించి నేను జాగ్రత్త పడొద్దా అంచేతే చేసినా మన మంచికే మీరు గమ్మునుండండి అంతా నేను చూసుకుంటాను అంది లావణ్య గొడవ ఇష్టం లేక అప్పటికి ఊరుకున్న భార్య గయ్యాళితనం మితిమీరిపోయినప్పుడు విసుగెత్తిపోయి తరచూ అతను నోరు చేసుకునేవాడు దానాదీన ఆ ఇంట్లో ఎప్పుడూ యుద్ధ వాతావరణమే మా బంధువుల ఇంట్లో ఒక శుభకార్యానికి వెళ్లినప్పుడు అక్కడ కలిశాను లావణ్య అత్తగారిని మీ అమ్మాయి మీద చాడీలు చెబుతున్నానని అనుకోకండి అంటూ కోడలి నిర్వాకమంతా చెబుతూ మా మధ్యన నా కొడుకు నలిగిపోతున్నాడు వదిన గారు చూడలేకపోతున్నాం ఏదైనా ఉద్యోగం దొరికితే ఆ నరకం నుంచి వెళ్లిపోతాం అందుకోసమే రోజూ ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను అంటూ కళ్లొత్తుకున్నదావిడ సిగ్గుతో వంచుకున్నాను నేను నీకింత గడుస్తునం ఎలా అబ్బిందే కోపంగా అడిగాను నా కూతురిని తర్వాత లేకపోతే నీకులాగా చచ్చుగా పడుండమంటావా అది నా వల్ల కాదు అయినా ఎప్పుడూ మగవాడి ఆధిపత్యానికి లోబడే ఉండాలా పద్ధతి మార్చాలనిపించింది మార్చి చూపించాను అంది విలాసంగా మార్పు మంచిదే కాని ఈ రకంగానా అమ్మమ్మ రెండు చేతులతోనూ పొదవి పట్టుకుని నన్ను ఆహ్వానించింది నా మనవరాలు వెన్నెల ఆ నులివెచ్చని కౌగిల్లోని ఆప్యాయతకు పొంగిపోయింది నా మనసు తనతో పాటే వచ్చి నా పాదాలు తాకి నమస్కరించాడు వెన్నెల భర్త గోపీకృష్ణ విదేశంలో పెద్ద చదువు చదివి వచ్చినవాడతను ఏ భేషజమూ లేకుండా ఈ ముసలిదానికిచ్చిన గౌరవానికి ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైపోయాను మా వాళ్లు ఉత్తరప్రదేశ్ యాత్రలకు వెళుతూ భారంగా ఉన్న నా భారాన్ని తాత్కాలికంగా వెన్నెల మీద మోపి ఇక్కడ దిగబెట్టారు వెన్నెన వాళ్ళది చాలా పెద్దిల్లు వాళ్లు నాకిచ్చిన గది చాలా విలాసంగా ఉంది నా కళ్ళు మూతలు పడేదాకా నా మంచం మీదే కూర్చుని కబుర్లు చెప్పింది వెన్నెల ఆ రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోయాను తెల్లవారగానే తలుపు తోసుకుంటూ లోపలికొచ్చాడు గోపీకృష్ణ చేతిలో ట్రేతో గుడ్ మార్నింగ్ అమ్మమ్మ అందమైన మందహాసంతో కాఫీ కప్పందించాడు నేను మిమ్మల్ని అమ్మమ్మ అనే అంటాను నా కా పిలిపే దగ్గరగా అనిపిస్తుంది దానికేం అలాగే పిలువు అయినా ఇంత పొద్దున్నే లేచి కాఫీ కూడా పెట్టావా ఎందుకయ్యా అంత శ్రమ అన్నాను నొచ్చుకుంటూ శ్రమేముందమ్మమ్మా నాన్నకు బెడ్ కాఫీ అలవాటు మీరూ చీకటితోనే లేచి ధ్యానం చేసుకుంటారని చెప్పింది వెన్నెల నాన్నతో పాటు మీకు ఓ కప్పు కలిపాను అన్నాడు చిరునవ్వు చెదరనీయకుండా వెన్నెల ఇంకా లేవలేదు రాత్రి రెండున్నర అయింది తన ఆఫీస్ వర్క్ అయ్యేసరికి నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి ఎలక్ట్రానిక్ మిషన్తో ఇల్లు శుభ్రం చేస్తున్నాడు కృష్ణ ఏల వేసుకుంటూ మనస్సు చివుక్కుమనిపించింది ఇంకా లేవలేదా ఈ దురసాని ఎంత అలసిపోతే మట్టుకు తను చెయ్యాల్సిన పనులు మొగుడు చేస్తుంటే ఎలా నిద్రపడుతుంది దానికి అంతలోనే వచ్చింది వెన్నెల బ్రేక్ఫాస్ట్ రెడీ అనుకుంటూ సారీ అమ్మమ్మ పొద్దున్నే లేచి నీకు సుప్రభాతం చెప్పాలనుకున్నాను ఈ కృష్ణ చూడు నన్ను లేపనే లేదు నన్ను చూసి అంది భర్త వంక కినుకగా చూస్తూ వెన్నెల మీద అనవసరంగా అపోహపడ్డానా ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ సర్దేశారు నాకిష్టమని పెసరట్టు ఉప్మా చేసిందట వెన్నెల పెసరట్లు ప్లేట్లలో పెడుతూ ఉంటే కృష్ణ గ్లాసుల్లో మంచినీళ్లు నింపాడు అలా ఇద్దరూ ఒకరికొకరు అందించుకుంటూ చకచకా పనిచేస్తుంటే ముచ్చటగానే ఉంది గాని ఏదో చిన్న ఎబ్బెట్టు రామమ్మ వెన్నెల పిలిచింది నాకు మొహమాటం వేసింది మగవాళ్లు తిని వెళ్లిన తర్వాతే ఆడవాళ్లను తినడం ఇప్పటికీ మా ఇంట అలవాటు మరి ఎంత పనిరద్దీలో ఉన్నా ఉదయం బ్రేక్ఫాస్ట్ కి రాత్రి డిన్నర్ కి అందరం డైనింగ్ టేబుల్ దగ్గర కలవాలన్నది మా అత్తగారు పెట్టిన నియమం బాంధవ్యాలు బడపడేందుకు ఇదో సూత్రం అంటారామె నా చెయ్యి పట్టుకుని బలవంతాన కూర్చోబెడుతూ అంది వెన్నెల నలుగురం కబుర్లు కలబోసుకుంటూ నవ్వులు చిలకరించుకుంటూ ప్లేట్లలోని రుచుల్ని ఆస్వాదించడం నీరసం రోగికి గ్లూకోజ్ ఇంజెక్షన్ల నా స్తబ్దతని కరిగించాయి ఆనందాన్ని కలిగించాయి పలహారం పూర్తయింది వెన్నెర టేబుల్ క్లీన్ చేస్తోంది కృష్ణ అయితే అలవాటైన పనిలాగా గబగబా ఇంగిలి ప్లేట్లు సింక్లో వేసేసి కడిగేస్తున్నాడు నువ్వు ఆడపనులన్నీ చేయడం నాకు నచ్చడం లేదయ్యా లే ఇవి నేను కడుగుతాను అన్నాను మందలింపుగా అతని చేతిలోని ప్లేట్ల కోసం చెయ్యి చాపుతూ పాతకాలం వాసనలు పోలేదు మరి కృష్ణ మందహాసం చేశాడు మీరు మా తాతల నాటి రూల్స్ చెప్తున్నారమ్మమ్మా మా జనరేషన్లో ఆడపని మగపని అని కేటాయింపులు లేవు ఆడవాళ్లని బానిసల్లాగా ఫోర్త్ గ్రేడ్కు తొక్కేయడమంటూ లేదు మగవాడికి కిరీటం పెట్టి సింహాసనం ఎక్కించడమూ లేదు ఇప్పుడందరూ సమానమే అమ్మమ్మ మీరు పురుష లక్షణంగా భావించే ఉద్యోగం పాటు వెన్నెలా చేస్తుంది మరి ఇంటి పని కూడా తన మీదే రుద్దటం సబబా ఆ శ్రమలో సగం నేను పంచుకుంటే తప్పేమిటి ఎందుకు కష్టంలోనూ సమాన అవ్వడమే కదా దాంపత్యం అంటే కొన్ని తరాలు దాటి వచ్చారు మీరు చెప్పండమ్మమ్మ ఇంట్లో ఎవరో ఒకరు ఏకచత్రాధిపత్యం కఠినంగా సాగించిన మీ కాలం నచ్చిందా లాంటి ఈ రోజులు నచ్చాయా నిజం చెప్పండి ఏం చెప్పను స్వార్థంతో నిరంకుశ ప్రవర్తనతో అందరినీ దూరం చేసుకున్న తల్లి దురసత్వం చూసిన వెన్నెల తను మాత్రం అలా కాకూడదని అనుకునుంటుంది అన్ని విధాల భర్తకి వాళ్ళు నీ వాళ్ళు అని విడదీయక వాళ్ళు అంటోంది ఆదరిస్తోంది ఇల్లు స్వర్గం చేసుకుంటోంది ఎన్నో జాగ్రత్తలు చెబుతూ రైలెక్కించారు నా మనవడు మనవరాలు రైలు కదిలింది చెయ్యూపుతూ నాకు వీడ్కోలు చెబుతున్న ఆ జంటను మనసారా ఆశీర్వదించాను హెచ్చుదగ్గుల దారిని వదిలించుకుని స్వయంగా పూలబాట పరుచుకుంటున్న యువతరం వీళ్లు ఎంత బాగుంది ఈ సమానత్వం వెనక్కి వాలాను తృప్తిగా ఇదండి ఈ రోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్లీ కలుస్తానండి అంతవరకు సెలవు